నేను బీజేపీ నాయకులకు చెప్పదలుచుకున్నా, రాముడైనా దేవుడైనా గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే నిజమైన హిందువు, వాడే నిజంగా దేవుడిని నమ్మేవాడు. మీలాక ఓట్ల కోసం దేవుడిని అడ్డం పెట్టుకునేటోడు నిజమైన హిందువు కాదు. మీరు నకిలీ హిందువులు, దేవుడి పేరు మీద రాజకీయ వ్యాపారం చేసే దివాలకోరులని నేను ఇవాళ ఆరోపణ చేయదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన బీఆర్ఎస్ వాడు తెలంగాణ తల్లి సెంటిమెంట్ అంటాడు, ఇంకొక పక్కన బీజేపీ వాడు అయోధ్యలో రాముడి సెంటిమెంట్ అంటాడు. నేను అడుగుతున్నా, తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ తల్లిని అడ్డం పెట్టి పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని వేల కోట్లు అక్రమంగా సంపాదించుకొని ఒకడు ఇక్కడనే జన్వాడలో 1000 కోట్ల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, తండ్రేమో గజ్వల్లో 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, టీవీలు పెట్టుకున్నాడు, పేపర్లు పెట్టుకున్నాడు, 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. తెలంగాణ తల్లిని అడ్డం పెట్టుకొని దోచుకున్నాడు ఒకడైతే, రాముడిని అడ్డం పెట్టుకొని దేశాన్ని కొల్లగొట్టి అదాని అంబానీలకు లక్షల కోట్లు తాకట్టు పెట్టినోడు ఇంకొకడు. నేను అడుగుతున్నా, దళితులు గుర్తొచ్చిందా మీకెన్నడన్నా? గిరిజనులు గుర్తొచ్చిందా? బలహీన వర్గాలను గుర్తు చేసుకున్నారా? నిరుద్యోగ యువకులను పట్టించుకున్నారా? ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారా? మా మహిళల్ని సిలిండర్ ధర పెంచుతుంటే వాళ్ళ కష్టాలు కనుక్కున్నారా? మా పెట్రోల్ డీజిల్ ధరలు 50 రూపాయలుంటే 110 రూపాయలు చేసిర్రు. మా పిల్లలు సైకిల్ మోటార్ల పెట్రోల్ ఎట్లా పట్టించుకుంటారో ఎప్పుడైనా ఆలోచన చేసిర్రా? పీజీలు పిహెచ్డీలు చదువుకున్న పోరలు అశోక్ నగర్లోనో దిల్సుఖ్ నగర్లోనో అమీర్పేట్ చౌరస్తాల్లో నిరుద్యోగ యువకులుగా తిరుగుతుంటే వాళ్ళకి ఎప్పుడైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచన చేసిండ్రా? మరి 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి వచ్చి 3వ సారి ఓటు వేయమంటుండు, ఎందుకేయాలయ్య నీ కోటు? ఏం చేసినామని వేయాలి? మా తెలంగాణకు బయ్యార ఉక్కు కర్మాగారం ఇవ్వమంటే పంగనామం పెట్టినందుకు వేయాలనా? వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వనందుకు ఓటు వేయాలనా? రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ను సోనియమ్మ ఇచ్చిందాన్ని రద్దు చేసినందుకు నీకు ఓటు వేయాలనా? మా చదువుకునే పిల్లలకు ఐఐఎం ఐఐటి ఇవ్వనందుకు నీకు ఓటు వేయాలనా? దేనికోసం ఓటు వేయాలి? మా కందుకూరుకు మెట్రో ఇవ్వనందుకు ఓటు వేయాలనా? లేకపోతే మాకు మూసి రివర్ ఫ్రంట్కు నిధులు ఇవ్వనందుకు ఓటు వేయాలనా? దేనికోసం ఓటు వేయాలి? ఎందుకు వేయాలి? బీజేపీ వాళ్ళకు ఏం చేసిరని? మరి ఏం చేయనప్పుడు ఓటు ఎట్లా అడుగుతారు? ఈ తెలంగాణలో అడిగే హక్కు బీజేపీ వాళ్ళకు ఉందా? సోనియమ్మ తెలంగాణ ఇస్తే పార్లమెంటు తలుపులు పనిచేసి తెలంగాణ బిల్లు పాస్ చేసి తల్లిని చంపి బిడ్డను బతికించిందంటాడా నరేంద్ర మోడీ? తెలంగాణ రాష్ట్రాన్ని అవహేళన చేసిన మోడీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు ఉందా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, బీజేపీలను పొలిమేరలు దాటే వరకు తరమండి, ఎవరికి ఓటు హక్కే అడిగే హక్కే లేదు. ఇక టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ అంటున్నాడు వీళ్ళు 5-6 గ్యారంటీలు అమలు చేయలేదని. నేను ఎక్కువ చెప్పదలుచుకోలే కానీ ఒక్క మాట చెప్పదలుచుకున్నా కేటీఆర్కు, అయ్యా ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చినాం, మా అక్కలకు మా చెల్లెళ్ళకి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం, మా పేదోళ్ళ ఇంట్లో విద్యుత్ ఛార్జీలు ఉండొద్దని 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి ఇచ్చినాం, పేదవాళ్లకు ఇళ్ళు అంటేనే ఆత్మగౌరవం, 450,000 ఇండ్లు 22,500 కోట్లతోని వాళ్లకు కేటాయించినాం, 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చినాం, బలహీన వర్గాల జనాభా లెక్క కట్టి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంతా రిజర్వేషన్లు పెంచాలి, వాళ్ళకని నిధులు ఇవ్వాలని ఇవాళ ఆదేశం ఇచ్చినాం. ఇవన్నీ నీ కళ్ళకు కనిపిస్తలేవు. అందుకే కేటీఆర్కు ఒక మాట చెప్తున్నా, మంచిగా చీర కట్టుకో, ఎందుకంటే సినిమా వాళ్ళు నీకు బాగా దోస్తులు ఉన్నారు.
మంచి సోకులు తయారుగా బస్ స్టాండ్కు రా, బస్ ఎక్కు, చింతమడకకు సిరిసిల్లకు పోతా అని అడుగు. నిన్ను టికెట్కు కండక్టర్ పైసలు అడిగితే మా 6 గ్యారంటీలు అమలు కానట్టే. సిల్లి గవ్వ అడగకుండా చీర కట్టుకున్నందుకు నిన్ను తీసుకెళ్లి సిరిసిల్లలు ఇచ్చిపెడితే మా 6 గ్యారంటీలు అమలు అయినట్టే. నువ్వు సిద్ధమా కేటీఆర్? అంతే కదా. అందుకే మా యువకులకు చెప్తున్నా, మళ్ళీ ఆయన దగ్గర చీర గాజులు ఉన్నాయో లేవో ఏదన్నా మీరు పోస్టులో పంపించండి కేటీఆర్కు.